Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan కోర్టుకు హాజరు కావాల్సిందే. ఏపీలో 2019 ఎన్నికలకు ముందు సంచలనం రేపిన అంశాల్లో వైఎస్ జగన్పై కోడికత్తి దాడి కేసు కూడా ఒకటి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్పై కోడికత్తితో ఎలాంటి కారణం లేకుండానే దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జనిపల్లి శ్రీనివాస్కు తాజాగా విజయవాడ NIA కోర్టు వరుసగా 7వ సారి బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆయన జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి. అయితే శ్రీనివాస్ బెయిల్పై బాధితుడిగా ఉన్న జగన్ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకపోయినా ఆయన బెయిల్ తిరస్కరించడంతో 31 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ విచారణలు ఏం జరగబోతుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్పై వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో జనిపల్లి దాడి చేసిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లోనూ వైసీపీకి ఇది బాగా ఉపయోగపడింది. అలాగే ఈ కేసులో ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాకముందే ఎన్నికలు పూర్తయిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో ఈ కేసు NIA చేతుల్లోకి వెళ్ళిపోయింది. NIA కూడా పలు రకాలుగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నా ఇప్పటికీ ఆ దాడి ఎందుకు జరిగిందో కనిపెట్టలేకపోయింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే NIA ఇంతకాలంగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయిందన్న విమర్శల మధ్య 7వ సారి బెయిల్కు దరఖాస్తు చేసుకున్న నిందితుడు జనిపల్లి శ్రీనివాస్కు మరోసారి చుక్కెదురైంది. కోడికత్తి కేసులో 4 ఏళ్ల క్రితం అరెస్టైన జనిపల్లి శ్రీనివాస్కు అప్పటి నుంచి బెయిల్ దొరకడం లేదు. ఏపీ పోలీసుల నుంచి NIAకు కేసు మారినా బెయిల్ మాత్రం దొరకడం లేదు. జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోవడం అది కాస్త తిరస్కరణకు గురికావడం జరుగుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా శ్రీనుకు బెయిల్ దొరుకుతుందని అంతా భావించారు. దీనికి ప్రధాన కారణం శ్రీనుకు బెయిల్ ఇచ్చే విషయంలో బాధితుడిగా ఉన్న వైఎస్ జగన్ అభ్యంతరాలు లేవనెత్తకపోవడమే. దీంతో శ్రీనుకు బెయిల్ వస్తుందని భావించిన NIA కోర్టు మాత్రం 7వ సారి తిరస్కరించింది. కోడికత్తి శ్రీను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా కేసు తీవ్రత దృష్ట్యా అతనికి వివిధ కారణాలు చూపి బెయిల్ ఇవ్వట్లేదు. అయితే ఎలాంటి ప్రొఫైల్ లేని, రాజకీయ చరిత్ర కూడా లేని ఓ సాధారణ వ్యక్తి జనిపల్లి శ్రీనివాస్కు బెయిల్ రాకపోవడం వెనుక ఏం జరుగుతుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ బెయిల్ మాత్రం రావడం లేదు. దీంతో ఈసారి బాధితుడిగా ఉన్న జగన్ను శ్రీను తల్లిదండ్రులు సాయం కోరారు. జగన్ నేరుగా NOC ఇచ్చారో లేదో తెలియదు, కానీ అభ్యంతరాలైతే చెప్పలేదు. అయినా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఈసారి NIA కోర్టు సూచన మేరకు బాధితుడైన వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి శ్రీనుకు బెయిల్ ఇవ్వమని కోర్టును కోరితే మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ జగన్ కోర్టుకు వచ్చి మరీ శ్రీను బెయిల్ కోసం సాయం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. అసలే ఎన్నికల ఏడాది కాబట్టి ఏదైనా జరగొచ్చనేవారు లేకపోలేదు.